ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. వెంటనే కాల్ చేయండి. సార్, నీకు ఫస్ట్ నా తెలిసి రాజన్న అనే సినిమా నీకు ప్రస్థానం. రాజన్న రాజన్న ఈ రెండు సినిమాల్లో కొంచెం గుర్తింపు కలగటువంటి పాత్రలు ఇచ్చారు, కానీ గుర్తింపు అంతగా రాలే. అంటే పెద్ద హిట్ కాకపోవడం వల్లే, అంత కమర్షియల్ హిట్ అయితేనే చూసేది గుర్తింపు వచ్చేది. విజయేంద్ర ప్రసాద్ గారితో ఇప్పటికే ఉందా రేప ఉందా? రేప అంటే ఎప్పుడన్నా ఘనం ఏదన్నా, ఇప్పుడు పెద్దోళ్ళు కదా వాళ్ళంతా. మనం అప్పట్లో అయితే చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఓకే, రైటర్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఆజాద్ తీసుకెళ్ళి పరిచయం చేస్తే అప్పుడు ఆయన ఒక సినిమా చేస్తున్నారు, పూరి గారి అబ్బాయిని పెట్టి. అప్పట్లో దాంట్లో నేను సుప్రీత్ విలన్లో. ఓకే, దానికోసం ఆయన పాపం నన్ను ఒక 5-6 సార్లు ఆడిషన్ చేసి 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 ఆఖరి సినిమా స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఆగిపోయింది ఆ సినిమా, ఎందుకు ఆగిందో ఆగిపోయింది. ఆ తర్వాత ఆడేమో పెద్దోడైపోయాడు పాప ఆకాశం. సరే అట్లా ఇదైపోయింది. దాన్ని గుర్తుపెట్టుకుని రాజన్లో పిలిపించాడు నన్ను. రాజన్లో దొరసానికి ఇదిగా ఇచ్చాడు. ఆ తర్వాత అట్లానే బాహుబలికి కూడా తీసుకెళ్ళి రాజమౌళి గారికి చేశారు. అట్లా బాహుబలిలో చేశాను, అది బై ఎందుకో వెళ్ళిపోయింది. అది డైరెక్ట్ అయిపోయింది. సినిమాలో లేవు? లేదు, యాక్చువల్ ఆ ప్రాజెక్ట్లో ఉండవు, కానీ బాహుబలి ప్రాజెక్ట్లో లేదు. సినిమాలో లేదు, సినిమాలో లేదు. నీ ప్లేస్లోకి వేరే వాళ్ళు వచ్చారని? లేదు లేదు, క్యారెక్టర్ ఎపిసోడ్లే తీసేశారు. అది అదేంటి బందిపోటు వేరయ్య అని చెప్పేసి ఒక గ్యాంగ్ ఒక ఇది, ఆ ఎపిసోడ్ని తీసేశారు, లేపేశారు. మామూలు అంటే ఎవరితో కాంబినేషన్స్ అవి అన్ని మన ఈవిడ ఆవిడ హీరోయిన్ అనుష్క, అనుష్క గారి కాంబినేషన్ అనమాట. ఓకే, అది కూడా చేసినట్టయితే ఇంకొక మిస్టేక్ అది అయిపోయింది. అది ఆ మధ్య కీరవాణి గారు నీతో సెల్ఫీ దిగి అబ్బు నాయన నాకు అదే ఇప్పటికి అభిమాన నటుడు నాకు అది గడు విచారణ చూసి నాకు నిజంగా ఆయన బాబోయ్ నాకు మా పెద్దోడు అంటాడు, మా పెద్దోడు కీరవాణి గారు అంతటోడు నీతో సెల్ఫీ దిగాడే ఏమయ్యా నువ్వు అని అంటుంటాడు. నాకు ఇప్పటికీ ఇదే అనమాట, ఒక సినిమా ఓపెనింగ్ వెళ్తే అక్కడికి వెళ్తే ఆయన వచ్చాడు చూసి హే అజయ్ ఘోష్ సెల్ఫీ నా అభిమాన నటుడు ఆయన అని చెప్పేసి ఏం చెబుతాం అసలు అట్లాంటి నమస్కారాలు వాళ్ళకి చెప్పు, అంతకంటే నమస్కారం తప్పితే ఇంకేం చేయగలను నేను అసలు. సో ఇలాంటి చిన్న చిన్న మెమొరబుల్ ఉంటాయండి, అసలు తీపి జ్ఞాపకాలుగా మీరు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఓజీ ఒకటి సుజీత్ మళ్ళా వరదరాజారాన్ గ్యాంగ్స్టర్, మేమంతా దాంట్లో రిటైర్డ్ గ్యాంగ్స్టర్లం. నేను ముట్టరాజేంద్ర జీవాన్న వాళ్ళు విచిత్రంగా ఉంటాయి క్యారెక్టర్లు మాయి. అవునా? అదొకటి దీంట్లో ఇకను కార్తీక్ ఘట్టమనేది. ఓకే, సినిమాటోగ్రాఫర్ ఈగల్, ఈగల్ ఓ మంచి క్యారెక్టర్. పాప రవితేజ గారు నన్ను మరీ మరీ అజయ్ ఘోష్ను పిలిపించండి అని చెప్పి రవితేజ గారికి చాలా కృతజ్ఞతలు. ఓకే, తను ఆయనే రికమెండ్ చేసి ఇచ్చారా? అజయ్ ఘోష్ను పిలిపించండి. అందులో ఏం క్యారెక్టర్? అటు ఫారెన్ ఎపిసోడ్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్యే బల విచిత్ర, రెండు షేడ్లు ఉంటాయి. అయితే బలే విలను బలే ఉంటుంది అసలు క్యారెక్టర్. సరే, ఓజీలో పవన్ కళ్యాణ్తో ఉందా? ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారితో ఇంకా రాలే వారితో. ఓకే, తర్వాత ఉంటుందేమో. ఇప్పటి వరకు ఒక షెడ్యూల్ అయ్యి రెండు షెడ్యూల్ అయినా? ఏ రెండు మూడు షెడ్యూల్ అయిన, బాంబే అయిపోయింది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో ఉంటుంది అనుకుంటా. ఓకే, ఎన్ని రోజులు ఇచ్చావు కాల్ షీట్లు దానికి? అంతా 4-5 రోజులు అయింది మా అయింది. ఇంకా ఎన్ని రోజులు ఉండే? ఏముంటుంది, ఇంకొక 6 రోజులు 8 రోజులు ఉందంట. సరే, ఏమైతే చూడాలి. సో అంటే రిటైర్ అయిపోయినటువంటి గ్యాంగ్ పాత వాళ్ళం అనమాట, పాత గ్యాంగ్స్టర్లు మేము. నేను ముట్ట రాజేంద్ర అన్న బలగుంటే అసలు కామెడీ కామెడీగా. ఓకే, అది కామెడీ పండించే కామెడీలు కొంచెం విలనిజం అంటే అప్పుడు అప్పుడోళ్ళు నాకు, ఇప్పుడు నేను పెద్ద అయింది, మేము అప్పుడే ఒకప్పుడు ఎరగదీసాం, బలగుంటుంది అసలు. సో అది ఒక అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఉంద కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా పవన్ కళ్యాణ్? మరి ఏంటో మనకి అదే. ఇంకా ఇది సెప్టెంబర్లో గుంటూరు కారం కమిట్ అవ్వాలి. ఓకే,
ఆ తర్వాత ఏమంటే అంటే క్యారెక్టర్ ఏమన్నా చెప్పారా, క్యారెక్టర్ చెప్పారా? చెప్పారు, డేట్స్ వచ్చేసినాయి. ఓహో, త్రివిక్రమ్ గారు మరి మరి అజయ్ ఘోష్ పిలిపించండి. త్రివిక్రమ్ తోటి ఫస్ట్ టైం, ఫస్ట్ టైం మట్కా కరుణ్ కుమార్, కరుణ్ కుమార్ది అది అది కమిట్ అవ్వాలి. నేను హీరో గారు మంచి త్రోటం కాంబినేషన్, మంచి క్యారెక్టర్ అది. ఓకే, వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ది. దాని తర్వాత ఇక మా బుచ్చిబాబు, మా బుచ్చి ఉప్పిన బుచ్చిబాబు రామ్ చరణ్ తోటి, దాంట్లో కూడా కమిట్ అయ్యావా? కమిట్ ఇంకా బిగిన్ కాలేదు. ఓకే, మొన్న పిలిపించి చెప్పాడు క్యారెక్టర్. అట్లాగే మంచి సినిమాలు ఉన్నాయి, చిత్రంలో మంచి పాత్రలు పాత్రలు ఉన్నాయి. శంకర్, ఇంకో విషయం, దిల్ రాజు గారిది శంకర్ సినిమా ఒకటి రామ్ చరణ్ది, అందులో ఏదో చిన్న క్యారెక్టర్ ఉన్నారు, గేమ్ చేంజర్, గేమ్ చేంజర్ దాంట్లో కమిట్ అవ్వాలి. రేపు 8వ తారీఖు నుంచి అది. ఓకే, 8 నుంచి ఉందా షూట్? ఉందా 8 నుంచి ఉంది, అది కమిట్ అవ్వాలి. అట్లా మంచి ప్రాజెక్ట్లో ఉండే ఉండే తమిళ్లో అయితే ఒక వీటి కోసం అని చెప్పేసి డేట్లతో తమిళ రెండు సినిమాలు వదిలేసాయి ఇప్పుడు మళ్ళీ. అవునా? సినిమాలు వేసాను. ఇప్పుడు సుహాస్తో ఒక సినిమా డైరెక్ట్ బాలాజీ అని చెప్పేసి తమిళ కుర్రోడు తెలుగు సినిమా చేస్తున్నాడు. సుహాస్ తోటే? సుహాస్ తోటి. ఓకే, తెలుగు తమిళ రెండు. అతను కథ ఏదో చెప్పడానికి వస్తున్నాడు రెండు మూడు రోజులు చెన్నై నుంచి. తమిళ ఇంకో కుర్రోడు కూడా ఉన్నాడు, అతని పేరేంటి, బాలమురుగన్న ఏదో ఉంది. అతను సరేలే బా రండి. సో ఫస్ట్ టైం మొత్తానికి పవన్ కళ్యాణ్ తోటి, తర్వాత మహేష్ బాబు తోటి ఇట్లా చేస్తున్నావు ఇప్పుడు. సో ఏంటి ఇప్పుడు వేటపాలెం అంటే మర్చిపోయి చెప్పడం అసలు ఓ నీ మా నీకు మంచి దోస్తు అసలు బాబోయ్ నన్ను అయితే నాకు మంచి దోస్తు నా మీద పోట్టాడు అసలు మామూలుగా అసలు గోపీచంద్ గోపీచంద్ వీరసింహారెడ్డి ఒంగోలియన్ అని అదే క్రాక్ లో పెట్టుకోలేకపోయినా బాధపడి బాధపడి పాపం మొన్నే మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి నెక్స్ట్ సినిమా మళ్ళా రవితేజ్ చేస్తా. ఓకే, మన ఏరియాలో ఉన్నట్టు షూటింగ్ కూడా. అవునా? ఇది ఇది చదువుతూనే మెయిన్ క్యారెక్టర్ ఒకటి అన్నాడు, అది ఏదో పీరియడ్ ఫిలిం అనుకుంటా కదా, మెయిన్ క్యారెక్టర్ అన్నాడు. ఓకే అని అది ఒకటి. ఇంకా గోపీచంద్ వదలడం వల్ల వదలడం మంచోడు అబ్బాయి. సో ఇలాంటి అంటే మన యొక్క ఏదంటాము రిలేషన్షిప్సే అంతే అంతే మనం ఏర్పరచుకున్నట్టు బంధాలే కదా ఇవన్నీ కూడా. కాకపోతే సినిమా అనేది ఒక మాయా ప్రపంచం అంటారు కదా, ఆ బంధాలు ఎంతకాలం ఉంటాయి అనేదే. అయితే నిజమే, అవి నీకేంది నాకేంది అన్నట్టు ఉంటుంది తప్పితే. కానీ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు వాళ్ళు మర్చిపోలేరు. రఘు కొంచెం కనపడితే అబ్బో ఎందుకులే, నేను ఇప్పుడు కనపడ్డాడు నీ పక్కన ఉన్నాడు అనుకో, నా జీవితాన్ని నాశనం చేసినాడు అని అని అంట. ఏ రా బాగానే ఉండవు కదరా అని అంటుంటాడు. ఎందుకంటే నేను విజయవాడ సిటీకి వెళ్ళి ప్రోగ్రామ్ డైరెక్టర్ చేసుకునేవాడిని, అక్కడ ఏదో బతుకుతా అట్టు ఉండేవాడిని. ఆ నా వర్క్ అంతా చూసి ఇక్కడ ఎందుకు రాను రా, వరే ఉంది విశాలమైన ప్రపంచం ఉంది రాట, ఇక్కడ అడవి కాచిన వెళ్ళైపోతుంది రా రా అని అనేవాడు. ఎడితే రా, ఇక్కడికి వస్తే మనకి ఏం అర్థం కాల పాప మాట రఘు మూడు నెలలు అక్కడే పెట్టు. ఎందుకులే అజయ్తో చెప్పడం ఎందుకులే అని చెప్పి రఘు ఏం చేశాడు సరే రూమ్ లో ఉండని నన్ను తెలిసిపోయింది మూడు నెలలకి మనకి, బాబో ఇది మన వల్ల కదా, ఈ మనిషి కూడా కనపడ్డా ఏంది. తర్వాత 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 పూరి గారితో అదే అన్నా, నా జీవితాన్ని నాశనం చేశాడు సార్ ఇక్కడ పిలిపించాను రఘు రఘు నిజంగా వల్ల ఇది అది రఘుతో.